నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎం న్యూస్. కన్యకా పరమేశ్వరి అమ్మవారి నగరోత్సవాన్ని బుధవారం రాత్రి కన్నుల పండుగ నిర్వహించారు. అమ్మవారిని ఎంతో సుందరంగా అలంకరణ చేసి ఊరేగింపుకు తరలివెళ్లారు. అద్దెంకి శాసనసభ్యులు రవికుమార్ హాజరయ్యి దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. దసరా శరవణరాత్రి మహోత్సవాల్లో జరిగిన వివిధ రకాల పోటీల్లో లక్కీ డ్రా ద్వారా ఎమ్మెల్యే విజేతలను నిర్ణయించారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దెంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీహెచ్ గడ్డయ్య వారి తన్నయుడు కృష్ణ చైతన్యులు నగరోత్సవంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని పూజ చేయించుకున్నారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తి విగ్రహం వద్ద లక్కీ డ్రా తీసి విజేతలను ప్రకటించారు. అమ్మవారి నగరోత్సవం సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు కోట శ్రీనివాస్ కుమార్, పాలక మండలి సభ్యులు కలిసి ఏర్పాటు చేసిన డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాలు, విచిత్ర వేషధారణలు, డీజే, కేరళ వాయిద్యాలు మొదలైన భక్తులను అలరించాయి. గురువారం తెల్లవారుజామున వరకు నగరోత్సవం అద్దెంకి పుర వీధుల్లో సాగింది. Thank you.
రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచితంగా సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ మరియు శస్త్రచికిత్సలు తదితర కంటి వైద్య సేవలు అందించి అంధత్వ నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వము వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ అధికారి సిహెచ్ లక్ష్మీ దుర్గా అన్నారు. అద్దెంకి మండలం తిమ్మాయిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో గురువారం వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీ దుర్గా, డిప్యూటీ డిఎంహెచ్ఓ మాధవి లతలు హాజరయ్యారు. ముందుగా విద్యార్థులకు స్క్రీనింగ్ టెస్టులు చేశారు. స్క్రీనింగ్ టెస్టులు చేయు విధానం గురించి డాక్టర్ జయచంద్ర ఏఎన్ఎంలకు వివరించారు. జరిగిన కార్యక్రమంలో లక్ష్మీ దుర్గా మాట్లాడుతూ ప్రపంచ దృష్టి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిల్లలందరికీ అంధత్వ నివారణ కంటి వెలుగు పథకం ద్వారా స్క్రీనింగ్ టెస్టులు చేసి అవసరమైన వారికి కళ్ళ అద్దాలు పంపిణీ, శస్త్రచికిత్సలు అవసరమైన విద్యార్థులకు కార్పొరేట్ వైద్యశాలలో శస్త్రచికిత్సలు చేయించడం జరుగుతుందన్నారు. కంటి వెలుగు కార్యక్రమం 4 విడతలుగా నిర్వహిస్తున్నారని లక్ష్మీ దుర్గా తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మండలంలో ఉన్న ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో స్క్రీనింగ్ టెస్టులు చేయించడం జరుగుతుందన్నారు. సమాజంలో ఎవరికి తెలియకుండానే కంటి సమస్యలు వస్తున్నాయని లక్ష్మీ దుర్గా పేర్కొన్నారు. ఈరోజు వరల్డ్ సైట్ డే, అంటే ప్రపంచ దృష్టి దినోత్సవం అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజుని పురస్కరించుకొని మన రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో నివారించదగినటువంటి అంధత్వం ఏదైతే ఉందో అది పిల్లలు రేపటి పౌరులు, ఈరోజు పిల్లలు రేపటి పౌరులు కాబట్టి వీళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉండాలి. మన పిల్లల్లో ఉన్నటువంటి సైట్ మన పాఠశాలలో చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి ఈ కంటి సంబంధించినటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని తీసివేసి మరి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రోజున డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లో అదేవిధంగా ముఖ్యంగా పిల్లల్ని దృష్టిగా టార్గెట్ గ్రూప్గా చేసుకొని ఈ నివారణకి చర్యలు తీసుకునే భాగంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. మరి ఇప్పుడే మన ఎంఏఓ గారు చెప్పారు, మనకి 10వ తారీఖు నుంచి 16 వరకు ఈ ప్రతి స్కూల్లో, ఈవెన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ పిల్లలందరినీ కూడా స్క్రీన్ చేసి, ముఖ్యంగా ఆల్రెడీ లాస్ట్ మంతే మనకి మన టీచర్స్ అందరికీ కూడా కొన్ని గ్రూప్స్గా ట్రైనింగ్ కూడా ఇవ్వటం జరిగింది. ప్రతి స్కూల్లో ఈ రోజు నుంచి ఈ పిల్లలందరినీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇది ఫేజ్ 1 అన్నమాట. అంటే మన స్కూల్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ జరుగుతుంది, ఉన్నదో దానికి తగ్గ ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయడం జరుగుతుంది. ఇది చాలా బృహత్తర కార్యక్రమం, చాలా యూస్ఫుల్ కూడా. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఈ మనకి తెలియకుండానే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. అంటే లైక్ పిల్లలకు కూడా కేరింగ్ లేకపోవటం అండ్ కొన్ని జెనెటికల్గా కొన్ని వాళ్ళకి నార్మల్గా కూడా వస్తూ ఉన్నాయి, దాన్ని ఐడెంటిఫై చేయట్లేదు ఎర్లీ స్టేజ్లోనే. దీనివల్ల ఏంటంటే వాళ్ళు లైఫ్ లాంగ్ పాపం ఒక లైఫ్ మొత్తం వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి దానికి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు ఐడెంటిఫై చేయటం అది కూడా ఆల్ స్కూల్స్ అనేది చాలా మంచి కార్యక్రమం. ఇందులో ప్రతి ఒక్కరి యొక్క పాత్ర కూడా కావాలి. అంతేకాకుండా ఈ 720 మందిలో ఎవరైనా మిస్ అయితే దయచేసి నేను హెచ్ఎం గారిని కోరుకుంటున్నాను, వాళ్ళందరినీ పూలప్ చేసి అందరూ వచ్చారు అని ఒక రోజు కనుక తెలియజేస్తే ఈ 5 డేస్లో మా ఏఎన్ఎం వచ్చి మిగతా వాళ్ళకు కూడా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి స్కూలు కంప్లీట్గా పూర్తి చేయాల్సిన బాధ్యత ఏఎన్ఎంలకి ఉంది, ఆ స్కూలు యాజమాన్యానికి కూడా ఉంది. అయితే ఏదైనా పెండింగ్ కనుక ఎక్కువగా ఉంటే రేపు ఇద్దరినీ ప్రశ్నిస్తారు. కాబట్టి ఈరోజు ఎవరెవరు ఆబ్సెంట్ అయ్యారో వాళ్ళందరినీ పూలప్ చేసి దయచేసి ఇంకొక రోజు కనుక మా ఏఎన్ఎం కనుక మీరు చెప్తే ఆ రోజు వచ్చి కంప్లీట్ చేస్తారు. తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది ఫేజెస్గా స్టార్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ ఫేజు. ఫస్ట్ ఫేజ్లో స్కూల్ పిల్లల్ని పరీక్ష చేస్తారు. మనకి మామూలుగా 5% ఆఫ్ ద చిల్డ్రన్లో, స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఈ సైట్ ఈ ఐ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. ఆ ప్రకారం ఈ స్కూల్లో ఉన్న 720 మందిలో కనీసం 36 మంది దాకా సైట్ ప్రాబ్లం ఉండుంటుంది పిల్లలకి. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం వాళ్ళని కనుక రిఫర్ చేస్తే వాళ్ళకి ఫ్రీగా స్పెక్టికల్స్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది.
గత 5 సంవత్సరాల నుంచి సరైన వర్షపాతం లేక రైతులు పంటలు పండించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారని, వర్షపాతం తక్కువగా ఉన్న ప్రాంతంలో రైతులకు బిందు సేద్యం అలవాటు చేయాలని అద్దెంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేందర్ అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం కొత్తగా విధుల్లోకి చేరిన ఉద్యానవన సహాయకులు ఉద్యానవన శాఖ తరఫున అమలు అవుతున్న పథకాల గురించి అవగాహన సదస్సు నిర్వహించగా ఎంపీడీఓ రాజేందర్, ఉద్యానవన శాఖ అధికారి ఆదిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యానవన శాఖ తరఫున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లో ఉన్న ప్రతి రైతుకు చేరే విధంగా ఉద్యానవన సహాయకులు కృషి చేయాలన్నారు. ఎక్కడైతే వ్యవసాయం అనేది ఉండదో అక్కడ ఉద్యానవన పంటలు వేయి మంచి లాభాలు వస్తాయని అన్నారు. బిందు సేద్యం ద్వారా ఉద్యానవన పంటలు ఏ విధంగా సాగు చేయవచ్చో ప్రతి రైతుకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలన్నారు. బిందు సేద్యానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ప్రతి రైతుకు ఈ విషయం తెలియజేసి రైతు పొలాల్లో బిందు సేద్యం పెట్టించాలని రాజేందర్ పేర్కొన్నారు. దేవుడు దేవాలు కానీ వేరే విధంగా మనకి వర్షాలు అనేది పుష్కలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనకి గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి పొలానికి కానీ మీరు ఏదైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చేసే ప్రతిదానికి డ్రిప్ ఇరిగేషన్ అనేది తప్పనిసరి చేశారు. కాబట్టి మన మెయిన్ ఫోకస్ అంటే మీరు ఏదైతే మీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా చేయే విధానంలో వ్యక్తిగతంగా ఒక దృష్టి పెట్టుకోవాలన్న, మీకు అందుబాటులో ఉన్న ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళందరికీ డ్రిప్ పొందా లేదా, ఈ డ్రిప్ వల్ల ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది, అంటే ఒక విధంగా నీళ్లను పొదుపు చేయడమే కాదు గవర్నమెంట్ పరంగా ఇచ్చే సబ్సిడీ కూడా నాకు తెలిసి 95% వరకు డ్రిప్లో ఉంటుంది, మీకు తెలియదు కాదు. కాబట్టి ఇది ఏ గవర్నమెంట్ స్కీమ్లో కూడా అంత సబ్సిడీ ఉండదు, 50% 60% మ్యాక్సిమం సబ్సిడీ. తర్వాత అది పెరిడేల్గా ఉంటుంది, మనకి జీవితాంతం వాడు బోర్ కనుక బాగా పనిచేస్తే ఆ డ్రిప్ ద్వారా మంచి లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ పనిచేసినా జిల్లాలో ప్రకాశం జిల్లా అంటే ఈ సంవత్సరం నీళ్లు ఉన్నాయి కానీ గత 4-5 సంవత్సరాలకు నీళ్ళు అనేది ఎక్కడ లేవు. సహజంగా మనకి మార్కాపురం ఏరియా కానీ కనిగిరి ఏరియా కానీ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా అత్తెంకి పట్టణంలోని సింగలకొండ రోడ్డులో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించగా సీనియర్ సివిల్ జడ్జి సుజాత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మానసికంగా ఉండే పిల్లల పట్ల ప్రతి ఒక్కరూ ప్రేమ చూపించాలని, మానసికంగా బాధపడుతూ ఉండే చిన్నారులను బదిరుల పాఠశాల నిర్వాహకులు వారి సొంత పిల్లల్లా చూసుకోవాలని జడ్జి చెప్పారు. తల్లిదండ్రుల పరంగా ఇటువంటి ఇబ్బందులు ఉన్న న్యాయ సలహాల కోసం వారిని సంప్రదించే విధంగా బదిరుల పాఠశాల నిర్వాహకులు చూసుకోవాలని జడ్జి సుజాత పేర్కొన్నారు. వైకల్యం లేనప్పుడే మరి వాళ్ళు మనుషులుగా ఉంటారు. మరి బాడీకి శరీరానికి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ ఆలోచన సరైన ఆలోచన లేనప్పుడు ఖచ్చితంగా మానసిక వికలాంగులు అవుతారు. కాబట్టి మనం ఇవన్నీ కొంచెం నార్మల్ పర్సన్స్ కంటే అబో యావరేజ్గా ఆలోచించి కొంచెం గొప్ప మనసు కలిగింది ఇలాంటి సంస్థలకి మనం ఏదైనా సహాయం చేయగలిగితే కలిగిన వాళ్ళు చేయగలిగిన వాళ్ళు దీనికి కొంచెం సార్థకత చేకూరుతుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న చిన్నపిల్లలే రేపు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు మన దేశంలో జనాభాలో కూడా ఒక పార్ట్, మన దేశం పిల్లవడానికి వీళ్ళు చేయత కూడా ఎంత ఉంటుంది. ఇందాక ఈజీ కాదన్నట్టు ప్రతి ఒక్క దివ్యాంగుల్లో ప్రతి ఒక్క మానసిక వికలాంగుల్లో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. దేవుడు ఖచ్చితంగా ఆ స్పెషల్ క్వాలిఫికేషన్తోనే గుర్తిస్తాడు. మరి దాన్ని వెలికి తీసి మరి దాన్ని స్థానపట్టి మరి పట్టుదలతో చేయించినప్పుడే ఖచ్చితంగా వీళ్ళు కూడా మనతో పాటు భాగం అవుతారు. కాబట్టి నేను ఈ సంస్థను కూడా ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసి మరి మిగతా పిల్లల కంటే కూడా వాళ్ళని కొంచెం ట్రైన్డ్ పర్సనాలిటీస్ చేసి ఏదైనా ఒక వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళకున్న స్కిల్లు వెలికి తీసి మరి వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడమే కాకుండా ఇలాంటి సంస్థలు ఇంకా కొన్ని నడపడానికి వాళ్ళు కూడా చేయించే స్టేజ్కి తీసుకురావాలని కూడా నేను ఇక్కడ 10th క్లాస్ వరకే ఉంది ఎడ్యుకేషన్, ఆఫ్టర్ 10th పిల్లల ఫ్యూచర్ మరి అకౌంట్ వచ్చినంగా ఉందని కూడా ప్రాబ్లం విన్నాను. మరి దానికి మా మండల లీగల్ సర్వీసెస్ అభ్యర్థి తరఫున ఏదైనా మేము చేయగలిగితే మన ప్రజెంటేషన్ లాంటిది ఏదైనా మాకు ఇస్తే మేము కలెక్టర్ గారికో లేకపోతే ఇంకా పై అధికారులకు లైక్ సీఎం వరకు తీసుకోకపోవడం అలాంటి ఏదైనా చేయగలిగి కొరుసుపాడి మండలంలోని వెలుగు ద్వారా 4 కోట్ల వరకు స్త్రీనిధి రుణాలు డ్వాక్రా సంఘాలకు మంజూరు అయ్యాయని స్త్రీనిధి మేనేజర్ థామస్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ని డ్వాక్రా సంఘాలకు కలిపి 1 కోటికి పైగా టార్గెట్లను పూర్తి చేసినట్లు చెప్పారు.
అలాగే గ్రూప్ లోని నలుగురు సభ్యులకు 2 లక్షల వరకు స్త్రీనిధి రుణాలు మంజూరు చేస్తున్నట్లు థామస్ పేర్కొన్నారు. అదేవిధంగా స్త్రీనిధి రుణం పొందిన సభ్యులకు సుపక్ష ఇన్సూరెన్స్ నమోదు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. స్త్రీనిధి రుణం పొందిన సభ్యురాలు తమ కుటుంబ భవిష్యత్ కోసం తప్పనిసరిగా సుపక్షను సద్వినియోగం చేసుకోవాలని థామస్ తెలియజేశారు. మరి స్త్రీనిధికి సంబంధించి గతంలో ఒక గ్రూప్లో 10 మంది సభ్యులు ఉంటే ఇద్దరికి 1 లక్ష రూపాయలు జీవనోపాధి రుణంగా ఇవ్వడం జరిగేది. ఇప్పుడు కొన్ని రివైజ్డ్ గైడెన్స్ రావడం జరిగింది. దాని ప్రకారం ఆ గ్రూప్లో 4 ఇవ్వచ్చు. ఒకవేళ ఒక గ్రూప్లో 10 మంది దాటిగానే ఉంటే 6 ఇవ్వచ్చు, 3 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. 4 ఇవ్వచ్చు, 2 లక్షల రూపాయలు ఇవ్వచ్చు. ఈ తీసుకున్నటువంటి డబ్బుల్ని ప్రతి ఒక్క సంఘం సభ్యురాలు ఏ పని నిమిత్తం అయితే వాడుకుంటారో అందు నిమిత్తం కానీ వాడుకుంటే రికవరీ ప్రతి నెల కట్టడానికి ఈజీగా ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్గా రికవరీ బాగా కట్టుకుంటే తద్వారా వడ్డీ లేని రుణం వాళ్ళ యొక్క అకౌంట్లో జమ అవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఉన్నటువంటి శ్రీనిధి రుణాన్ని గ్రూప్ సభ్యులందరూ కూడా సద్వినియోగం చేసుకొని తిరిగి కట్టి వడ్డీ లేని రుణాన్ని పొందవలసిందిగా పడతా ఉన్నాం. మరి ఈ కోర్సు కూడా మండలానికి సంబంధించి టార్గెట్ వచ్చేసి దాదాపుగా 4 కోట్ల రూపాయలు చేయాలి. అందులో 1,50,00,000 రూపాయలు వీళ్ళు గ్రౌండ్ చేయడం జరిగింది. ఈ నెలలో మిగిలినటువంటి 2.5 కోట్లు కూడా చేయడానికి తగినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆఫీస్కి వచ్చే ఈ వచ్చినటువంటి అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు చూసుకొని అవన్నీ కూడా అప్రూవల్ చేసి మళ్ళీ ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది నిరంతరం ప్రక్రియ, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎవరు కావాల్సినా సరే ఆ గ్రామ సంఘం అన్నటువంటి విఓఎల్ని కలిసి ఏ సంఘం అయితే అప్లికేషన్ రుణం కావాలనుకుంటారో ఆ సంఘం వాళ్ళు తీర్మానం చేసుకొని అప్లికేషన్ను తయారు చేసుకొని విఓఐకి ఇస్తే విఓఏ యొక్క మొబైల్ యాప్లో ఈ యొక్క అప్లికేషన్స్ని నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా సీసీ లాగిన్లో అప్లికేషన్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇలా వచ్చినటువంటి అప్లికేషన్స్ని మేము అప్రూవల్ చేసి ఎండీ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతూ ఉంది. తద్వారా 3 డేస్లో ఖచ్చితంగా లబ్ధిదారుని యొక్క అకౌంట్లో ఈ డబ్బులు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఈ రుణం ఎవరైతే తీసుకుంటారో వారికి ఇన్సూరెన్స్ కూడా, సురక్ష అనేటువంటి ఇన్సూరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. రైతు భరోసా పథకానికి సంబంధించి అత్తంకి మండలంలో 17,903 ఖాతాలు పరిశీలించడం జరిగిందని, అందులో 11,000 ఖాతాలు సక్రమంగా ఉన్నట్టు గుర్తించారని, ఇంకా 7,000 అకౌంట్లు నిర్ధారణ చేయవలసి ఉందని అత్తంకి మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణయ్య తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు అకౌంట్లో ప్రభుత్వం జమ చేసే డబ్బులు వారి అకౌంట్లో జమ కావాలంటే రైతుకు సంబంధించిన వివరాలు అన్నీ సక్రమంగా ఉండి బ్యాంక్ అకౌంట్ ఫోర్స్లో ఉండాలన్నారు. ఇతర ప్రాంతాల్లో నివసించే రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయానికి బ్యాంక్ అకౌంట్ పట్టాదారిని పాసుపుస్తకం జిరాక్స్ అందజేయవలసి ఉండగా అందజేయలేదని, 4,000 మంది రైతులు ప్రజా సాధికారిక సర్వే చేయించుకోలేదని, వాటితో పాటు వెబ్లైన్లో ఆధార్ నెంబర్ అనుసంధానం చేయించకపోవడంతో రైతుల పేర్లు పెండింగ్లో ఉంచారని, ఎట్టి పరిస్థితుల్లో 11వ తేదీ సాయంత్రం లోపు రైతులు వారి పూర్తి వివరాలను వ్యవసాయ శాఖలో తెలియజేసి వారు అర్హులో అనర్హులో చూసుకోవాలన్నారు. అద్దంకి మండలంలో మొత్తం రైతు భరోసాకు సంబంధించి 17,903 అకౌంట్స్ మేము వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటివరకు దాదాపు 11,000 అకౌంట్స్ అప్రూవల్గా మనం నిర్ణయించాం. ఇంకా 7,000 అకౌంట్స్ మనం ఇంకా నిర్ధారణ చేయాల్సింది. దీంట్లో మేజర్గా ఏంటంటే గ్రామాల్లో నివసించకుండా బయట నివసించేవారు ఇంకా వాళ్ళ అకౌంట్ పాసుపుస్తకాలు మాకు ఇవ్వాల్సి ఉంది. అలానే మేజర్గా 4,400 అకౌంట్లు ప్రజా సాధికార సర్వే జరగకపోవటం, అలానే వెబ్లాండ్లో ఆధార్ కార్డు లింక్ అవ్వకపోవటం ఇవి మేజర్గా ఉన్నాయి. కావున రైతు సోదరులందరూ కూడా ఈరోజు రేపట్లో అంటే 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తప్పనిసరిగా మీ ఖాతాల్లో అని ఆధార్తో అనుసంధానం చేసుకోవడం కానివ్వండి. అలానే ప్రజా సాధికార సర్వే చేయించుకొని వారు తప్పనిసరిగా తహసీల్దార్ గారి ఆఫీస్లో ప్రజా సాధికార సర్వే చేయించుకోవాలి. అలానే ఇంకా మన అకౌంట్ నాట్ అవైలబుల్, అలానే పర్సన్ నాట్ అవైలబుల్ అన్నీ కూడా వాళ్ళ పట్టాదారు పాసుపుస్తకం, అలానే బ్యాంక్ ఖాతా పాసుపుస్తకం మాకు వ్యవసాయాధికారి కార్యాలయంలో, అలానే మనం ఈ రైతు భరోసా గ్రీవెన్స్ సెల్ మన స్థానిక ఎంపీడీఓ గారి ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది. 9:00 నుంచి 5 గంటల వరకు మనం అక్కడ మన వ్యవసాయాధికారులు అక్కడ విస్తరణాధికారులు అక్కడ వచ్చే అర్జీలన్నింటినీ కూడా వారు సమస్య పరిష్కారం చేస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని మరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఉపయోగించుకోవాల్సిందిగా రైతాంగానికి.
మద్య మత్తులో కసాయి కొడుకు కన్న తల్లిదండ్రుల మీద కర్రతో దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అద్దెంకి మండలం కలవకూరు గ్రామానికి చెందిన కుంచాల కాంతయ్య పోలేరమ్మ కుమారుడు గురువారం మద్యం సేవించి ఇంటికి చేరుకోగా మద్య మత్తులో కన్న తల్లిదండ్రులపై కిరాతకంగా కర్రతో దాడి చేయగా కాంతయ్యకు కాలు పోలేరమ్మకు చేయి ఫ్రాక్చర్ కాగా స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి రక్తపు మడుగులో ఉన్న వృద్ధులను అద్దెంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. వృద్ధులపై దాడి చేసిన వ్యక్తి పరారయ్యాడు. అద్దెంకి మండలంలో ఉన్న ప్రతి ఓటును ఆధార్ నెంబర్తో బిఎల్ఓలు అనుసంధానం చేయాలని, కొత్త ఓటర్లు ఎవరైనా ఉంటే వారి దరఖాస్తును పరిశీలించిన తర్వాత ఎంఆర్ఓ కార్యాలయంలో అందజేయాలని ఎంఆర్ఓ సీతారామయ్య అన్నారు. అద్దెంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం మండలంలో ఉన్న బిఎల్ఓలతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ సీతారామయ్య హాజరయ్యారు. ఓటును ఆధార్ నెంబర్తో అనుసంధానం చేసే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో బిఎల్ఓలను ఎంఆర్ఓ అడిగి తెలుసుకొని పలు సూచనలు ఇచ్చారు. 18 నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించే విధంగా బిఎల్ఓలు కృషి చేయాలని, వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఎంఆర్ఓ తెలిపారు. మూడు పేర్లు ఏమేవో చెప్తే అప్పుడు ఇప్పుడే పెండ తీసి కనీసం నెక్స్ట్ 2 లో ఇవ్వడానికి ఉంటుంది. దయచేసి క్లెయిమ్స్ ఆ పద్ధతిలోనైనా ఒక 2 లో క్లోజ్ చేయండి. మనం 1 నుంచి మాట్లాడుకుంటున్నాం, స్టిల్ ఇప్పటికీ కూడా అద్దంకి కాన్స్టిట్యున్సీలో క్లెయిమ్స్ ఎక్కువగా పెండెన్సీ ఉన్న మండలం అద్దంకే. మనం కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో ఉన్నాం, మిగిలిన 4 ఆదర్శంగా ఉండాలి. నేను మిగిలిన ఎంఆర్ఓలకు ఫోన్ చేసి మీది పెండింగ్ ఉంది చేయండి అని అడగాలంటే మరి నా వైపు వేలెత్తి చూపించకూడదు కదా. పెండెన్సీ ఏమున్నా అడిగేది కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ తాలదారిని, బయలుదేరి మిగతా తాలదారిని అడగరు. సో నేను వాళ్ళని అడిగి చేయిస్తూ ఉండాలి. నేనే వెనకబడి ఉంటే నేను వాళ్ళనే అడుగుతాను గట్టిగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ 5 మండలాల్లో చూసుకుంటే కొరసపాడు మండలంలోని మేదరమెట్ల ప్రసంగలపాడు కొరసపాడు పిహెచ్సి పరిధిలోని గ్రామాల్లో జిల్లా పరిషత్ ప్రైవేట్ పాఠశాలలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. తిమ్మనపాలెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ నందు విద్యార్థులకు డాక్టర్ శిరీష వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 7 పాటు జరిగే కార్యక్రమంలో పిహెచ్సి పరిధిలో 1130 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే దృష్టిలోపం ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి ఉచితంగా కళ్ళజోళ్లు అందజేయడం జరుగుతుందని శిరీష పేర్కొన్నారు. అదేవిధంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన విద్యార్థులకు కార్డులు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు. చిన్నారుల్లో అంధత్వాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని శిరీష చెప్పారు. కూడా ఇవాళ 10 స్టార్ట్ అవుతుంది. ఈ 10 నుండి 17వ తారీఖు వరకు 7 పాటు వైఎస్ఆర్ కంటి కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే పిహెచ్సిస్లో అందరూ ఏఎన్ఎంస్ ఆశాస్ టీచర్లు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న టీచర్లు అందరూ పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉన్న ప్రతి పిల్లవాడు పిల్లలతో దగ్గర నుండి కంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఆన్లైన్ డేటా చేసి ప్రతి పిల్లలు కంటికి వీళ్ళకి వచ్చే శుక్లాలు కానీ కంటి చూపు వల్ల వచ్చే రిఫ్రాక్టరీ ఎర్రర్స్ కానీ వీటన్నిటిని కనుక్కొని వాళ్ళకి కంటి అద్దాలు ఇవ్వటం జరుగుతుంది. ఇక ఈ కార్యక్రమంలో కొరసపాడు పిహెచ్ఈ 18 స్కూల్ ఉన్నాయి. ఆ 18 స్కూల్లో 1130 మంది పిల్లలు, వాళ్ళందరికీ గాను స్క్రీనింగ్ ఈ 7 జరుగుతుంది. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.